గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హౌస్ వార్మింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ టిప్ ద్వారా చూపిస్తాను చూడండి. ఇది నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే నాకు వేరే వార్మింగ్ చేసేది ఉన్నది, కానీ ఇదైతే ఇంకా సులువట. దీన్ని బట్టి నేను ఇదిగోండి ఈ విధంగా మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. నేను వేడిని లేసానండి, వేడిని లేసి అందులో కొద్దిగా ఈ లిక్విడ్ హౌస్ స్వాబింగ్ చేసే లిక్విడ్ వేసానండి. ఈ విధంగా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మరకలు కానీ ఏది ఉన్నా సరే మొత్తం అది క్లీన్ అయిపోతుందండి. అయితే ఇల్లు స్వాబింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి, ఇల్లు స్వాబింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇల్లంతా కూడాను చీపురుతో తుడిచేసుకొని ఎక్కడ డస్ట్ అక్కడ ఎత్తిసుకోవాలండి. ఎత్తిసుకున్న తర్వాత అప్పుడు మనం ఇది చేసుకుంటే నీట్గా చాలా ఈజీగా అయిపోతుందండి. అదే డస్ట్ ఉందనుకోండి మనకి ఆ మరకల్లాగా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువగా. మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకోవాలి. అలా కాకుండా ముందు ఇల్లు చీపురుతో ఇల్లంతా కూడా తుడిచేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, మనం ఎప్పుడైనా సరే ఇల్లు దులుపుకోవాలనుకోండి, దులుపుకోవాలనుకుంటే మనము తలుపుల మూలని తర్వాత గోడల మీద ఏదైనా చిన్న చిన్న డస్ట్ కానీ ఉంటే వెంట వెంటనే ఇల్లు తుడిచినప్పుడే ఒక చూసి వెంటనే తుడిచేసుకోనండి. కొంతమంది ఏంటంటే 3 నెలలకి 6 నెలలకి పండగలకి క్లీన్ చేస్తారు, అది పద్ధతి కాదు. మనం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకొని అని అనుకుంటే ఎప్పటికప్పుడు క్లీన్గాను అవన్నీ కూడాను డస్ట్ అది దులిపేసుకుంటే మనకి చాలా చక్కగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలనుకోండి, వెంట వెంటనే అప్పుడు కూడా ఎవరు లేనప్పుడు పై పైని మనం చీపురుతో ఇలా దులిపేసుకుంటే అది కూడా చక్కగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఈ చూడండి, ఇది ఇది ఈ విధంగా మనము అందులో చూడండి అలా డిప్ చేసి మళ్ళీ దీంట్లో పెట్టి అది మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక గెడ ఉంటుందండి, అది దాన్ని మాత్రం అది అలా పైకి ఎత్తాలండి. అది కిందకి దించితే మూమెంట్ ఉండదండి. ఇప్పుడు ఈ పైకి ఎత్తినప్పుడు చక్కగానే ఇలాగ ఎత్తిపడితే అటు అది మూమెంట్ చూడండి ఎంత బాగా ఇస్తుందో. అది మళ్ళీ అందులోకి డిప్ చేసినప్పుడు అది గెడ కిందకి దించేయాలండి. ఈ విధంగా మనం చేసుకుంటానండి, చాలా ఈజీగా ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మా యవనస్తులు చేయొచ్చు, లేకపోతే ఇంట్లోని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళే చేయాలనే రూల్ లేదండి. బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఇలా క్లీన్గా ఇల్లు మళ్ళీనండి. ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటేనే కదండి ఏదైనా సరే ఇల్లు అందంగా కనిపిస్తుంది. అది చూడండి, జిడ్డు పట్టేసిన దగ్గర గబుక్ అంటే ఈ చుక్కలు ఒలిగిపోయినా ఏదైనా ఏదైనా గబుక్ అంటే తెలియని రీతిగా ఒలిగిపోతూ ఉన్నప్పుడు చూడండి. ఆ చెప్పులు కూడా ఉండవలసిన చోటే ఉండాలండి. ఇంట్లోని ఎక్కడ కూడా చెప్పులు ఇప్పకూడదు, ఇప్పితే దానివల్ల సగం డస్ట్ ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి చెప్పులు ఎప్పుడు కూడా పెట్టవలసిన చోట చెప్పులు ఉండాలండి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్న చోట ఎప్పుడు కూడా చెప్పులు ఇంట్లోకి తేకూడదండి. ఇంట్లో చెప్పులు ఇంట్లో వాడుకోవచ్చు, కానీ బయట చెప్పులు బయటే ఉంచాలండి. ఎందుకంటే చెప్పులతోనే బోల్ డస్ట్ ఇంట్లోకి వస్తుందండి, పిల్లలకి ఇన్ఫెక్షన్ కూడా చేరుతుంది. మెయిన్ పిల్లలు ఉన్న ఇల్లు రోజు కూడా క్లీన్ చేసుకోవాలా, ఎందుకంటే వాళ్ళు పాకుతుంటారు, నడుస్తుంటారు, కింద పడినవి ఒక్క నోట్లో పెడతారు, మనం చూడలేనప్పుడు అవన్నీ కూడా చేస్తారు. కాబట్టి మనం తెల్లవారులగ్గానే అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మెయిన్ ఏంటంటే వేడిని లేసుకోండి, వేడిని లేసుకొని క్లీన్ చేస్తానండి. మొత్తం జిడ్డు అంతా కూడా పోతుందండి. ఇదిగోండి ఆ విధంగా చేస్తే మనకి హ్యాపీగా చేసుకున్న క్లీనింగ్ కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతామండి. అందుకే ఇల్లుని చూసి ఇల్లాలను చూడమంటారు కదా, కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా పెట్టుకోనండి. డస్టింగ్ అనేది ఏదైనా ఉంటే వెంట వెంటనే మనం తుడిచేసుకోవాలండి. దానికి ఒక క్లాత్ వేరాగా మనం పెట్టుకుంటే చాలండి. చూసారు కదా, ఎప్పటికప్పుడు కర్టెన్స్కి అయితే ఇంకా డస్ట్ ఉంటుందండి. కర్టెన్స్కి అయితే అది కూడా మీకు ఒకరోజు చూపిస్తాను చూడండి, ఆ కర్టెన్స్ కూడా ఏ విధంగా చేయాలి. ఇది అందరికీ తెలిసిందేనండి, కానీ వీడియో చేయాలని చూపించాలని నా ఒపీనియన్ నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, కాబట్టి ఈ ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.